ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్టు లేదా ప్రాణపయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హైవేయర్స్ ఇండియాస్ లాడ్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ మన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఆ హరిత నమస్తే హరిత నమస్తే ఎలా అన్నా బాగున్నాను హరిత మామూలుగా లైఫ్ లో ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పెక్టేషన్ తోనే బతుకుతూ ఉంటారు అది లేకపోతే ముందుకు కూడా ఫస్ట్ థింగ్ సో అంటే కొందరు ఏంటంటే హైగా ఎక్స్పెక్ట్ చేస్తారు కొందరు చాలు ఉన్న దగ్గరికి తృప్తిగా ఉన్నామని సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళలో ఏమైపోతారు అది కన్నా వాళ్ళు పొందకపోతే అనుకుంది చేయకపోతే సూసైడ్ల దాకా పోయిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ మార్క్స్ లో కానీ జాబ్ లో కానీ లవ్ ఫెయిల్యూర్ లో కానీ సో మనం లైఫ్ లో ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా డీల్ చేయాలి ఒక టెక్నిక్ ఉంది రాదా టెన్ 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 ఫార్ములా అంటాం ఎవరైనా మనల్ని ఏమన్నా ఒక మాట అంటే మనం ట్రై చేస్తాం కదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనం ఉండడానికి ట్రై చేస్తాం ఇట్స్ నాట్ దట్ మేము ట్రై చేయము అన్న వాళ్ళు రిలేషన్షిప్స్ లో ఉండలేరు ట్రై చేస్తాం బట్ హండ్రెడ్ టు హండ్రెడ్ మార్క్స్ ఏ మనిషి దగ్గర మనం తెచ్చుకోలేము మనం నైన్టీ నైన్ తెచ్చుకున్నా కూడా వేర్ డిడ్ యూ మిస్ దట్ వన్ మార్క్ అని అడుగుతారు రైట్ మిస్సింగ్ టైం గురించి సిండ్రోమ్ గురించి మాట్లాడుతున్నాం కదా సో మనం అప్పుడు ఏం చేయాలంటే నైన్టీ నైన్ మనం చేసామో ఆ రెస్ట్ వన్ మార్క్ దగ్గర కూడా వాళ్ళు ఇంకా హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే యూస్ దిస్ టెక్నిక్ టెన్ 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 ఫామ్ లా అంటారు అంటే కొంచెం లైట్ తీసుకోవడం కూడా నేర్చుకోవాలి బికాస్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఇంకా బియాండ్ అడుగుతున్నారు నీకు బియాండ్ ద కెపాసిటీ నువ్వు ఎంత జ్యూస్ చేసినా ఇంకా ఇంకా ఈ జ్యూస్ ఇవ్వలేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే టెన్ 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 ఫామ్ లోపల ఫన్నీ స్టోరీస్ చేసుకోవడం నేర్చుకోవాలి ఈ మనిషి ఇప్పుడు అంటున్న మాట నువ్వు ఇది కూడా చేయలేదా నీకు ఇది కూడా రాదా నీ మీద నేను ఎంత పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని డైలాగ్స్ కొడతారు కదా అప్పుడు ఏమనుకోవాలంటే ఇదే మనిషి ఇదే ఎఫెక్ట్ ఇంతే బాధ టెన్ డేస్ తర్వాత నా పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఎలా ఆలోచిస్తాం టెన్ డేస్ తర్వాత మర్చిపోతామేమో డైలాగ్స్ కూడా టెన్ వీక్స్ తర్వాత రాదా అవునప్పుడు ఏదో మనం అనుకున్నాం కదా అనుకుంటాం వాట్ అబౌట్ టెన్ వీక్స్ టెన్ మంత్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత అసలు మనం పట్టించుకుని పట్టించుకోండి అసలు మన లైఫ్ లో ఇప్పుడు అలాంటి జరిగిందా ఏవైనా అనుకుని నవ్వుకుంటారు ఒకవేళ గుర్తున్నా కూడా అరే అప్పుడు సో మేక్ ఫన్నీ స్టోరీస్ ఇన్ సైడ్ హెవీగా తీసుకోవద్దు అలా అని మొత్తం చేయకుండా వదిలేసి మీరు లోపల ఫన్నీ స్టోరీస్ క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేయమనేది చెప్పట్లేదు యూ గివ్ యువర్ బెస్ట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ అది జాబ్ దగ్గర అయినా కానీ మీ ఇంట్లో రిలేషన్షిప్స్ అయినా కానీ లేకపోతే బయట సొసైటీ అయినా కానీ నేబర్స్ కానీ రిలేటివ్స్ యు గివ్ యువర్ బెస్ట్ సపోజ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ హండ్రెడ్ బై హండ్రెడ్ నా కెపాసిటీ నైంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఆ ఫైవ్ పర్సెంట్ దగ్గర డీల్ విత్ యువర్ డిసప్పాయింట్మెంట్స్ రైట్ మనం చెప్పగలగాలి మనం ఫస్ట్ నోరు ఇప్పి చెప్పగలగాలి ఏంటి అంటే నాకు యాక్చువల్గా నైంటీ ఫైవ్ చేశాను కదా దీనికోసం ఏదైనా రికగ్నిషన్ ఉండింది నాకు కావాలి అనిపించినప్పుడు ఎక్స్ప్రెస్ ఎట్ చెప్పాలి చెప్పిన తర్వాత మిగతా కానీ నాకు ఈ నైంటీ ఫైవ్ ఇంపార్టెంట్ కాదు ఈ ఫైవ్ ఇంపార్టెంట్ నువ్వు ఫైవ్ తప్ప నైంటీ ఫైవ్ అన్నారనుకో నెక్స్ట్ టైం డోంట్ డూ నైంటీ ఫైవ్ ఆ ఫైవ్ వాళ్ళకి ఏం కావాలంటున్నారు ఆ ఫైవ్ పర్సెంటేజ్ మీరు లైట్ తీసుకోండి ఆ ఎనర్జీ వేరే చోటు ఇన్వెస్ట్ చేసుకోండి కదా డీల్ విత్ ఓకే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళని మనం ఎంత చేసిన వాళ్ళని సాటిస్ఫై చేయలేము రాదా బికాస్ దే మేడ్ మైండ్స్ టు రైట్ సో డీల్ విత్ డిస్ ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని కాదు బట్ వాళ్ళు నో అన్నా ఎస్ అన్నా సరే లోపల నేనేం స్టోరీస్ చెప్పుకుంటున్నాను నాకు నేను డర్ట్ ఫెలో వేస్ట్ ఫెలో నువ్వు ఏం పనికిరాదు అయ్యో నేను ఎందుకు ఇలా పుట్టాను నా మేక్ ఫన్నీ స్టోరీస్ ఇన్ సైడ్ అరే టెన్ వీక్స్ తర్వాత పనికిరాని దానికి ఇప్పటి నుంచి నేను ఎందుకు వరి అవ్వాలి వాళ్ళను కూడా ఎందుకు బాధ పెట్టాలి సార్ ఐ విల్ ట్రై మై బెస్ట్ ఏమండి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ఓకే నాకు తెలియలేదు నేను నేర్చుకొని నేను మీకు చెప్తాను అయిపోతుంది క్లోజ్ ఇది పక్క వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మనకి మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ మార్క్స్ అదే నాకు ఇంత రావాలని ఒక హై ఎక్స్పెక్టేషన్ తో ఉంటుంది అది రాకపోయేసరికి చాలా మంది సూసైడ్లు కూడా చేసుకుంటూ ఉంటారు ఓ లవ్ ఉంటుంది ఎన్నో కలర్ కంటూ ఉంటారు ఓ ఎక్స్పెక్టేషన్ వాళ్ళవి అంటే ఒక కొత్త జీవితం అనేది సో వాళ్ళని వాళ్ళు ఎలా నంబర్ వన్ రాదా మన కెపాసిటీ ఎంతో ముందు మనం తెలుసుకోవాలి సెల్ఫ్ అవేర్నెస్ అంటాం సెల్ఫ్ లవ్ సబ్జెక్ట్లోనే నంబర్ వన్ సెల్ఫ్ అవేర్నెస్ నేను ఏ విధంగా పుట్టాను నా చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ ద్వారా నా క్యారెక్టర్ని నా పర్సనాలిటీని నేను ఎలా డిజైన్ చేసుకుంటూ పెరిగాను పెరిగే కొద్ది నా ఎస్టీమ్స్ లెల్ లెల్ఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అందరికీ థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కిలో బ్రెయిన్ ఉంది కరెక్ట్ మరి ఎందుకు కొంతమంది హై కాన్ఫిడెంట్ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటే అది చేయగలుగుతారు కొంతమంది వాళ్ళు ఏమి కాదని ముందే డిసప్పాయింట్మెంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు అది తప్ప నేను ఇప్పుడు అనట్లా మనం పెరిగేటప్పుడు మన చుట్టుపక్కల వాతావరణం మన పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆ సెల్ఫ్ ఎస్టీమ్ మనది అన్నది అక్కడి నుంచే ఫామ్ అవుతుంది నీ వల్ల అవుతుంది నీ వల్ల అవ్వదు నీ నీకు చేత కాదు నువ్వు బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నావు అని నలుగురు నాలుగు విధాలుగా చెప్తూ ఉంటే సమ్టైమ్స్ మనం ఇది నమ్మేము టైమ్స్ మనం ఇది నమ్మేము మన కెపాసిటీ ఏంటో మనకే తెలియకుండా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్డ్గా ఉంటాం సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ మనం ఎక్కడ వర్క్ చేయాలి అంటే మన సెల్ఫ్ ఎస్టీమ్ పైననే వర్క్ చేయాలి ముందు దానికంటే ముందు అవేర్నెస్ రావాలి రాద వెరీ ఇంపార్టెంట్ నాకు ఇంగ్లీష్ రాలేదు కాబట్టి నాకు ఈ జాబ్లో చేత కావట్లేదు దిస్ ఈస్ అ రాంగ్ ఎన్ఫర్మేషన్ మనకు మనం ఏం చెప్పుకుంటున్నాం క్రిటిసైజ్ చేసుకుంటున్నాం ఏమో నువ్వు పెరిగినప్పుడు మీ పేరెంట్స్ ఆ స్కూల్ కి మాత్రమే ఎఫోర్డ్ చేయగలిగారు బి థ్యాంక్ఫుల్ మా నాన్నే కానీ నన్ను అప్పుడు ఆ స్కూల్లో చేర్పించి ఉంటేనా ఈ పాడికి నేను ఎక్కడో ఉంటుండే అవసరం లేదు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ మా నాన్న అంత కష్టపడకపోతే నన్ను అంత బాగా అంతవరకన్నా చదివించగలిగారు థ్యాంక్ యూ ఇప్పుడు ఇంగ్లీష్ మీద నేను కాన్ఫిడెన్స్ ఉందా లేకపోతే నేను ఎక్స్ప్రెస్ చేసే విధానం పైన నాకు కాన్ఫిడెన్స్ ఉందా అంటే ఇంగ్లీష్ లో లేదు మనం లోపల నాకు నేను చెప్పుకునే దాన్ని బట్టే ఉంది మిర్రర్ ముందు వెళ్ళి అయ్యో నాకు ఇంగ్లీష్ రాదు సో నేను ఎక్కడ ఏం చేయలేకపోతున్నా అనుకోవాలా లేకపోతే హరిత యు కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ యు కెన్ గ్రో యువర్ కాన్ఫిడెన్స్ యు ఆర్ స్ట్రాంగ్ అనుకోనా నాకేం రాదు నాకేం రాదు అనుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం సెల్ఫ్ క్రిటిసిజం వైపు వెళ్తున్నాం నిజంగానే ఏం రాకుండానే ఏం చేయలేకుండా పోతావు లాస్ట్ ఏం చేయకుండా ఎక్కడ దాకా రారు కదా నేనంట ప్రతి మనిషి కనీసం వంద రూపాయలు కూడా సంపాదించుకొని ఇక్కడ దాకా రాలేదు రూపాయలు ముప్పై వేలు దే ఆర్ ఎర్నింగ్ గుడ్ ఇన్కమ్ బట్ జస్ట్ బికాస్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు నా ఇన్కమ్ తక్కువ కనబడుతుంది ఫస్ట్ వీ హ్యావ్ టు స్టాప్ కంపేరింగ్ అవర్జెస్ విత్ అదర్స్ ఫస్ట్ అది స్టాప్ చేయాలి రైట్ ఇంకొకటి చెప్తాను గ్రీడీ అంట ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విల్ బికమ్ ఓవర్ గ్రీడీ సెల్ఫ్ అవేర్నెస్ తర్వాత ఫస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సింది మనం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నేను ఇలాంటి పర్సనాలిటీ అయితే నేను ఇలాంటి పర్సనాలిటీనే డోంట్ ట్రై టు చేంజ్ యువర్ హోల్ సిస్టమ్ కోర్ వాల్యూలో నాకు జాలి ఎక్కువ అండ్ ఇఫ్ జాలి ఎక్కువ కాబట్టి నేను కూర్చొని ఏదైనా ఆనిమల్స్కి ఉన్నాయి కాబట్టి నేను హెల్ప్ చేయడానికి వస్తాను నువ్వు ఎందుకు హెల్ప్ చేయడానికి ఆలోచిస్తావు హరిత యు షుడ్ బి సో స్ట్రాంగ్ అఫ్ నో 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 ఆ పెయిన్లు ఉన్నా కూడా నేను ట్రై చేసిన ఇట్ ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ అర్థమవుతున్నా ఇఫ్ ఐన్ దిస్ పర్సన్ అండ్ దిస్ పర్సన్ నువ్వు నాల ఎందుకు లేవు లేదా వాళ్ళు నాలాగ ఎందుకు లేరు అనుకున్నప్పుడే మన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి కదా రైట్ లెట్ స్టాప్ దిస్ మనల్ని మనం కంపేర్ చేసుకోవడం ఆప ఆపేస్తే వేరే వాళ్ళతోని మన నుంచి ఏ వైబ్రేషన్స్ వెళ్తాయి తెలుసా స్లోలీ వీ విల్ ఆల్సో స్టాప్ కంపేరింగ్ అదర్స్ వాళ్ళని కంపేర్ చేయడం తక్కువ తక్కువ చేస్తాం కాబట్టి నంబర్ వన్ మన రిలేషన్షిప్స్ బాగుపడుతుంటాయి నంబర్ వన్ మనం హ్యాపీగా ఉంటాము ఇట్స్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ అబౌట్ యువర్ యూనో బ్యాక్గ్రౌండ్ కానీ మనీ కానీ డజన్ మ్యాటర్ క్లాస్ కానీ ఇవి పనికిరావు కాస్ట్ డజన్ మ్యాటర్ రైట్ ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మనం ఎలా ఉన్నాను అని నేను ఎక్కువ నా గురించి తెలుసుకునే కొద్దీ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఐ ఐ ప్రామిస్ ఇట్ సో ప్రాబ్లం వాళ్ళలో ఉండదు ఎంతసేపు సేపు నాకు నేను ఆల్రెడీ వంద సార్లు చెప్పుకుంటున్నాను ఓకే యో డర్టీ ఫెలో యొడ్ డర్టీ ఫెలో యో డర్టీ ఫెలో ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళు వచ్చి యూఆర్ డర్టీ ఫెలో అని అనుకో హౌ డేర్ యూ సే డర్టీ ఫెలో టు మీ అంట స్ట్రాంగ్ ఐమ్ స్ట్రాంగ్ ఐమ్ స్ట్రాంగ్ ఐమ్ స్ట్రాంగ్ ఐమ్ స్ట్రాంగ్ ఐమ్ స్ట్రాంగ్ అనుకున్నాను ఎవరిని వచ్చి యు ఆర్ వీక్సెంట్ ఐ ఆలెడీ నో దట్ ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ సైడ్ నేను ఎందుకు తీసుకుంటా దులుకుంటా ముందుకు వెళ్తాను అట్లా కెన్ యూ సీ మన ఎఫర్మేషన్స్ మన బాడీని తయారు చేస్తుంటాం మన పర్సనాలిటీ నిజం కరెక్ట్ అంటే మన గురించి మనం ఏందో మనం ఫస్ట్ తెలుసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి డీల్ చేయగలం చేయగలం యా సింపుల్ థ్యాంక్ యూ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి